విద్యార్థులు అనగా 2020-21 బ్యాచ్ అంటే 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల కోసం ఏపీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది। ఈ కాలేజెస్ కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెట్ సెంటర్ లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। సో వీటి యొక్క వివరాల్లోకి వెళ్దాం। ఈ కాలేజెస్ లోకి ఫస్ట్ వన్ గర్ల్స్ కి పోనసానపల్లి ఎంపీసీ బైపీసీ సీట్లు, వొట్లూరు ఎంపీసీ బైపీసీ సీట్లు, జంగారెడ్డిగూడెం ఎంపీ సిఈసీ అండ్ ఎంఈసీ గ్రూప్, ఓన్లీ జంగారెడ్డిగూడెంకి మాత్రమే ఉంది సిఈసీ ఎంఈసీ సీట్లు, కొవ్వూరు ఎంపీసీ బైపీసీ, గోపాలపురం ఎంపీసీ బైపీసీ, ద్వారకా తిరుమల ఎంపీసీ బైపీసీ। ఈ ఆరు కాలేజెస్ లో విద్యార్థులకు 10వ తరగతి అయిపోతున్న వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది। అదే విధంగా బాయ్స్ కి సంబంధించి ఆరు కొలం ఎంపీసీ బైపీసీ, పెదవేగి ఎంపీసీ బైపీసీ, నర్సాపురం ఎంపీసీ బైపీసీ కి సంబంధించిన కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది। సో అదే విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జరుగుతుంది। ఈ ఎగ్జామినేషన్ త్వరలో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కోవిడ్ కారణంగా। సో దీనిలో మ్యాథ్స్ కి వచ్చేటప్పటికి 25 మార్కులు, ఫిజిక్స్ కి వచ్చేటప్పటికి 15 మార్కులు, ఎన్ఎస్ కి 15 మార్కులు, సోషల్ కి 15 మార్కులు, ఇంగ్లీష్ 15 మార్కులు, రీజనింగ్ 15 మార్కులు, మొత్తం 100 మార్కులు నిర్వహిస్తారు। టైం 2.5 గంటలు నిర్వహించడం జరుగుతుంది। ఇది బాయ్స్ కి గర్ల్స్ కి సంబంధించిన కాలేజెస్। సో మరి అదే విధంగా ఐఐటి మెడికల్ క్యాంపస్ మూడు ఉన్నాయి, ఈడుపుగొల్లు, రెండవది చెన్నటేకూరు, గోరెంట, వీటిలో సీట్ల వివరాలు 150+150, 60+60, 150+60। ఈ మూడు కాలేజెస్ కి ఐఐటి మెడికల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, దీంట్లో ఆప్షన్ ఇచ్చారు। సో మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే, సో ఎప్పుడండి, జూన్ 17, 2021 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి। అదే విధంగా ఎండింగ్ డేట్ అంటే 7/7 అంటే జూలై 7వ తారీఖుకి లాస్ట్ డేట్ అండి। అదే విధంగా పరీక్ష తేదీ డైరెక్ట్ గా అభ్యర్థులకి మొబైల్ నెంబర్ కే మెసేజ్ వస్తుంది। మరి డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏ అభ్యర్థికైనా సరే 17 సంవత్సరాల లోపు ఉండాలి। ఆగస్టు అంటే ఈ సంవత్సరం అంటే 2021 ఆగస్టు 31కి 17 సంవత్సరాల లోపు ఉండాలి, 17 సంవత్సరాలు మించకూడదని దాని అర్థం అన్నమాట। అదే విధంగా ఆదాయం ఎంత ఉండాలంటే 1 లక్ష లోపు ఉండాలి। దీనికి సంబంధించిన ఫీజు ఏమీ లేదు, కానీ ఆన్లైన్ సెంటర్ కి నామమాత్ర ఫీజు చెల్లించవలసి ఉంటుంది। అదే విధంగా మన చింతలపూడి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సరౌండింగ్ వాళ్ళకి జయలక్ష్మి కంప్యూటర్స్ అంటే సిటీ మెడికల్ షాప్ ముందేటువంటి జయలక్ష్మి కంప్యూటర్స్ నందు మీకు ఆన్లైన్ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది। సో ఇక్కడ మీకు ఇంకా మిగతా వివరాల కోసం 9490302739 కానీ 9908954742 కానీ మీరు సంప్రదించవచ్చు। త్వరలోనే దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను నిర్వహించడం జరుగుతుంది। సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాడు సో ఈ రెండు నెంబర్స్ ని మీరు కన్సల్ట్ చేయగలరు। సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం అంటే మీరు శ్రీ చైతన్య, నారాయణ, శశి, వేలు, వెన్నెల నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, వీటిలో ఒక్కొక్క కోర్స్ కి 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం। సో అలా లేకుండా పేద విద్యార్థులకి చక్కగా విద్యాభ్యాసం జరుగుతుంది కాబట్టి సో ఈ సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ కి మీరు అప్లై చేసుకున్నట్లయితే చక్కటి విద్యాభ్యాసం అందుతుంది। సో మంచి ఫ్యూచర్ లో మీరు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి, సో అప్లై చేయండి। సో నెక్స్ట్ సెంటర్ జయలక్ష్మి కంప్యూటర్ సిటీ మెడికల్ షాప్ ఉండేటువంటి నెక్స్ట్ సెంటర్ లో మీరు అప్లై చేసుకోవచ్చు। అదే విధంగా మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, సో మీరు నెక్స్ట్ సెంటర్ కి వెళ్ళండి। సో అక్కడ నుంచి మీ జిల్లాలో ఏ కాలేజెస్ ఉన్నాయో మీరు అప్లై చేసుకోండి। సో అందరూ కూడా సీట్లు సాధించండి। థ్యాంక్ యూ అన్నాడు మీ కిరణ్ సార్, ఓకేనా।